దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఏన్గదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నీ జనులైన ఇస్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన గదా. ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనియ్యలేదు. గనుక ఇస్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకునవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశను. యూదావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతివాడును, లెవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడీలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇస్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి.
అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా ఈదావారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. అమోనీయులను మోయాబీయులను సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడనూ తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బోరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హి కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుతూ దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదుకటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిల దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండా బద్దలైపోయెను.